ఉన్నారు కొంతమంది ఇక్కడ అక్కడ మొట్టమొదటిసారిగా మీ జోబులు జాగ్రత్తగా పెట్టుకోండి రెండోది ఎవడైనా రాయి పెట్టుకోనుంటే వాడి చెయ్యి ఏం కావాలి ఏం కావాలి పైకి లేకూడదు సరేనా ఇప్పుడే చూశాను నేను ఆడంగులు ఆడవాళ్ళు కూడా చేరిప్పుడు ఎవరన్నా చేస్తే దరిద్రులు చేతగాని వాళ్ళు అసమర్థులు పనికి రాని దద్దమ్మలు చేసే పని ఇన్ని వేల మంది ఇక్కడ ఉంటే ఎవరికైనా ధైర్యం ఉందా మీకు రావడానికి ఇక్కడికి దొంగల మారిగా వచ్చి ఒక రాయి తీసుకొని వేస్తే పాపం మా సెక్యూరిటీ ఆఫీసర్ తగిలింది గడ్డం మీద తగిలింది చెయ్యి మీద తగిలింది రక్తం వచ్చింది ఆమోదిస్తారా నంది గామాలు ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి చరిత్రలో ఎప్పుడన్నా ఇన్నారా మీరు రాజకీయాలు చేశాం పోరాటాలు చేశాం వీరోచితంగా ముందుకు పోయాం ఎన్టీ రామారావు గారి పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా దేవినేని వెంకటరమణ మంత్రి అయిన గడ్డ ఇది సౌమ్యుడు తంగిరాల ప్రభాకర్ రావు ఎమ్మెల్యే అయిన గడ్డ జగన్ రెడ్డి పులివెందల రాజకీయాలు పిల్లి రాజకీయాలు చేయొద్దు వార్నింగ్ ఇస్తున్నా మొన్న అంటున్నాడు పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే చెప్పు చూపిస్తాడా అంటారు నేను అడుగుతున్నా నీలాంటి నీచుల్ని ఏం చూపించాలి ఏమి చూపించాలని అడుగుతున్నా మిమ్మల్ని ఈ రాయి వేసిన నీచుని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి భరిస్తాము మనం చేతనైతే నాలుగు మంచి పనులు చేయగాని దద్దమ్మల మారిగా రాళ్లేయడం పోలీసులు అడ్డం పెట్టుకుని నిన్న అయ్యన్న పాత్రని అరెస్ట్ చేస్తారు దేనికి దేనికి తమ్ముళ్ళు 0.2 సెంట్లు ఆయన భూమి నల్లా పర్మిషన్ లేదు ఆ పర్మిషన్ ని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నాడని అదే పెద్ద నేరం అన్నట్టు అది ఆయన చేయలేదు ఆ అధికారిని అడ్డం పెట్టుకొని బెదిరించి మెడ మీద కత్తి పెట్టి ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వలేదని ఇప్పించాడు ఈ జగన్ రెడ్డి బాబాయ్ హత్య కేసు జ్ఞాపకం ఉందా మీకు జ్ఞాపకం ఉందా మీకు నారాసుర రక్త చరిత్ర నాడు జ్ఞాపకం ఉందా మీకు గుండెపోటు నాడు జ్ఞాపకం ఉందా మీకు శంకరయ్యని బెదిరించి సిబిఐ పైన కేసు పెట్టించారు జ్ఞాపకం ఉందా మీకు తమ్ముళ్ళు అదే నాటకాలు ఆడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి